వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్తిక్ మాత్రం దీపతో ఖచ్చితంగా అందరం అమెరికా వెళ్ళిపోతాం అని చెప్పి సీరియస్గా చెప్పి కిందకి వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది ఇటు మౌనత ఇక నిద్రలేచి ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి పద్దెనిమిది నెలలు నాకు చిన్న విషయమే కార్తీక్ని మళ్ళీ ఫ్యామిలీ మొత్తం మార్చేస్తే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మౌనిత ఇది ఇలా ఉండగా ఇక కుటుంబ సభ్యులందరినీ ఒప్పిస్తారు కార్తీక్ ఇక్కడ ఉంటే నాతో పాటు మీరు కూడా బాధపడతారు ఇక ఇన్ని రోజులు నా వల్ల మీరందరూ ఇబ్బందులు పడ్డారు ఇక నేను నా భార్య నా పిల్లలతో అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి ఆనందరావు గారు సౌందర్య ఆదిత్య శ్రావ్య అందరితోనూ చెప్తారు కార్తీక్ అందరూ ఫస్ట్ ఎమోషనల్ గా ఫీల్ అయినా తరువాత సంవత్సరాలు వీళ్ళు కష్టాలే పడ్డారు పోనీలే అమెరికా వెళ్ళైనా సంతోషంగా ఉంటారు ఆ రాక్షసి పద్దెనిమిది నెలల తర్వాత బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ విషయం ఈ నిజాలన్నీ పిల్లలకి తెలుస్తాయి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వకూడదు అని చెప్పి సౌందర్య ఆనందరావు గారు కూడా మనసులో అనుకుంటూ ఇక కార్తీక్ దీప వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఓకే అని చెప్తారు ఇక సౌందర్య అలాగే ఆనందరావు గారు ఇక దీప కార్తీక్ ఇద్దరు ఇక ఏసీపీ రోషిని దగ్గరకొచ్చి కలుస్తారు వాళ్ళు అమెరికా వెళ్తున్నట్టు అలాగే ఆంజీని ప్రాణాలతో రక్షించమని కోరుతుంది దీప అలాగే కార్తిక్ కూడా అంటారు ఆ మౌనిత పద్దెనిమిది నెలల తరువాత వస్తుంది మేడం ఖచ్చితంగా ఆంజీ అనే సాక్ష్యాన్ని తనకి ఇక ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆంజీని చంపే అవకాశం ఉంది మా వలన మా ఫ్యామిలీ మూలన ఆంజీ అనే వ్యక్తి చనిపోకూడదు మీరు ఎలాగైనా ఆంజిని పట్టుకోవాలి మేమైతే అమెరికా వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పేసరికి ఏసీపీ రోషిని చాలా బాధపడతారు నిజంగా కార్తిక్ మీరు మీ ఫ్యామిలీ అంటే నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది నా వలన కూడా మీరు ఇబ్బంది పడ్డారేమో అనిపిస్తుంది నిజంగా మీకు ఎన్నిసార్లు క్షమించమని అడిగినా లేదనిపిస్తుంది కానీ అమెరికాలో కూడా ప్రశాంతంగా ఉండండి ఆ మౌలిక సంగతిని నేను తెలుస్తాను అలాగే ఆంజన్ని పట్టుకోవడానికి ఇప్పటికే నేను చాలా చాలా శ్రమ పడుతున్నాను ఖచ్చితంగా ఆంజన్య తీసుకో వస్తాను సరేనా అని చెప్తుంది ఇక ఏసీపీ రోషిని కార్తీక్ దీపకి అంజీని ప్రాణాలతోనే మీరు కోర్టుకి సబ్మిట్ చేయాలి ఎందుకంటే మౌనిత గురించి తక్కువ అంచనా మాత్రం వేయద్దు మేడం అని చెప్పేసరికి ఇందులో రత్న సీత మొత్తం వినేస్తుంది అంటే పాపం డాక్టర్ సార్ ఊరు వదిలి అమెరికా వెళ్ళిపోతున్నారా మౌనిత మేడం వల్లనే అనుకుంటా తన వలన భయపడుతున్నారు ఇక దీపగారిని పిల్లల్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోతున్నారా అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది కార్తీక్ రత్నసీత దగ్గరికి వస్తారు రత్నసీత నేను అమెరికా వెళ్ళిపోతున్నాము ఖచ్చితంగా మా హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మీ భర్తని తీసుకొచ్చి చూపించు అలాగే నెల నెల ఉచితంగా మందులు కూడా తీసుకువెళ్ళు ఎందుకంటే నేను పేదవారికే కాదు ఎవరికైనా ఉచితంగా వైద్యం చేయాలని నిర్ణయించుకుంటున్నాను అని చెప్పి అంటారు కార్తీక్ ఇక రత్నసీతకు మాత్రం లోపల ఇక తను వీళ్ళని మోసం చేస్తుందన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది కానీ ఏమీ చేయలేక సరే సార్ డాక్టర్ సార్ అని చెప్తుంది రత్నసీత ఇక భార్య భర్తలు ఇద్దరు స్టేషన్ నుండి బయటికి వస్తారు ఇక దీపకైతే రత్నసీతను చూడంగానే ఒక్కసారిగా అనుమానం వస్తుంది అవును రత్నసీత ఆ రోజు పొద్దునే ఇంటికి వచ్చింది ఆ రోజే మేము కోర్టుకు కూడా వెళ్ళాము ఒకవేళ రత్నసీత మౌనిత మనిష ఈ రత్నసీతను కూడా మౌనిత ఒకవేళ కొనేసిందా అందుగురించే వీడియోస్ డిలీట్ చేశాక తను చేసిన తెచ్చిన ప్యాకెట్లు ఇచ్చిందా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది రత్నసీత వైపు ఇక కార్తీక్ అంటాడు ఏంటి దీపా ఆలోచిస్తున్నావు రత్నసీత కోసమా అని అడుగుతారు అవును డాక్టర్ బాబు ఆ రోజు మన ఇంటికి ఎవరూ రాలేదు రత్నసీత కదా వచ్చింది ఒకవేళ మన ఫోన్లో వీడియోసు రత్నసీత ఏమైనా డిలీట్ చేసిందంటారా అనగానే చా రత్నసీత చాలా మంచి అమ్మాయి నీకు కూడా తెలుసు కదా తను అలాంటిదేమీ కాదు ఖచ్చితంగా ఆ మౌనిత ఎన్నో వేషాలు వేసింది తను ఏదో ఒక రూపంలో మన ఫోన్లో ఉన్న వీడియోసు డిలీట్ చేయగలదు తనకి ఆ సత్తా ఉంది ఇకపై తన పీడ మనకి విరగడైనట్టే అది పద్దెనిమిది నెలల తరువాత వచ్చినా తనపైన నేరావృత్తి అలాగే ఆంజీ అలాగే హిమ చనిపోయిందన్న అభియోగం ఉంది కాబట్టి ఖచ్చితంగా వేరే దేశం వెళ్ళనివ్వరు మనం ఇప్పటికైనా ప్రశాంతంగా ఉందాం అలాగే తన గురించి ఎక్కువగా ఆలోచించద్దు ఏసీపీ రోషిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంజిని పట్టుకుంటుంది సరైన దీప అని చెప్తారు కార్తిక్ ఇక ఇంటికి వస్తారు భార్య భర్తలిద్దరూ ఇక పిల్లలిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు కానీ సౌందర్య ఆనందరావు గారికి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది ఇక కార్తీక్ దీప పిల్లలతో అమెరికా వెళ్ళిపో వెళ్ళిపోతుండటంతో ఇక సౌందర్య అంటుంది మీరు ఇక్కడ నుండి ఏదైనా షాపింగ్ చేయాలంటే వెళ్ళి చేసారనిరా రా ఎందుకంటే అమెరికాలో మీకు నచ్చినట్టు కొన్ని రోజులు ఉండలేరు కదా అక్కడ అలవాటు అవ్వాలి కదా అనగానే ఇక ఆదిత్య అంటాడు మమ్మీ అక్కడ స్వప్నక్క ఉంది కదా ఇక అన్నయ్య అంటే స్వప్నక్కకి చాలా ఇష్టం ఇక అప్పటి నుండి అక్క రాకపోయినా అన్నయ్య అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారు మేం మాత్రం ఇక్కడే ఉండాలి ఎందుకంటే దీపుగాడి చిన్నవాడు కదా అని చెప్పి అందరినీ నవ్వించేస్తాడు ఆదిత్య ఇది ఇలా ఉండగా రత్నసీత ఇంటికి వస్తుంది అనుకుంటుంది ఒకవేళ డాక్టర్ సార్ అమెరికా వెళ్తున్నారని మౌనిత మేడంకి చెప్పకపోతే ఖచ్చితంగా మౌనిత మేడం తక్కువదేమీ కాదు నన్ను ఏదైనా చేస్తుంది ఈ విషయం తనకి చెప్తాను తను ఒకవేళ ఆపాలనుకుంటే ఆపుతుంది నేను చెప్పేశాను కాబట్టి ఇక నా జోలికి రాదు ఎందుకంటే ఆంజీ అలాగే మౌనితకి హెల్ప్ చేస్తున్నది నేనే ఇక ఈ విషయం తనకి చెప్తే తనే ఏదో ఒకటి చేసుకుంటుంది లేకపోతే ఇక నేను చెప్పలేదని ఏదైనా చేస్తుంది అని చెప్పి ఇక అవకాశకం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడున్న ఇక సెక్యూరిటీ వస్తుంది ఏసీపీ రోషిని దగ్గరికి మౌనిత గురించి చెప్తుంది తను ఏం బోన్ చేయటం లేదు అలాగే తన నేర ప్రవృత్తి ఎక్కువగా ఉందని మీరు చెప్పారు కానీ తను ఒక ప్రెగ్నెంట్ కాబట్టి తన మెడిసిన్స్ అన్ని దీనిలో రాసిచ్చారు మేడం మీకు ఏదైనా వీలుంటే కనుక ఖచ్చితంగా తన ఏటీఎంలో తీసుకొని ఈ మందులు తనకి ఇవ్వాలని ఇదిగో లెటర్లో రాసి ఇక నాకు ఇచ్చారు అలాగే నేను పై అధికారికి చూపించాను మీరు కూడా ఒకసారి చూడాలని చెప్పి తీసుకొచ్చాను అనంగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏసీపీ రోషిని మౌనత ఎక్కడ ఉంది జైల్లో ఉన్నవారు ఎవరికైనా ఒకేలా ఉంటుంది ఇప్పుడు తనకి నేను మందులు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి తన ఏటీఎం కార్డు అని అంటుంది ఇక రత్నసీత మేడం అవును మేడం ఈ జైల్లో ఉన్నప్పుడు కూడా తన మెడిసిన్ కొన్ని ఉన్నాయి అవి మీకు చెప్దామా అనుకున్నాను మర్చిపోయాను అని చెప్పి ఇక తన మెడిసిన్ తీసుకొని వచ్చి ఏసీపీ రోషినికి ఇస్తుంది ఇక ఏసీపీ రోషిని ఆలోచిస్తూ ఉంటుంది ఏది ఏమైనా తను కూడా ఒక డాక్టరే ఇక తల్లిదండ్రులు ఇద్దరు పోవడం మూలన ఇక మంచి చెప్పిన వాళ్ళు చెడు చెప్పిన వారు ఎవరూ లేక ఒక పెళ్ళైన వాడిని ఇక ఇష్టపడుతూనే వాళ్ళ కుటుంబంతో ఆడుకుంటుంది కార్తీక్ జీవితంతోనే ఆడుకుంది ఈవిడ దయమూలాన వాళ్ళు ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు ఒకవేళ ఇక్కడ ఉంటే ఇండియాలో పేదవారు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా వైద్యం చేసేవాడు డాక్టర్ కార్తిక్ అలాంటి మనిషిని ఇక్కడ కనీసం ఉండనివ్వకుండా చేస్తుంది ఆ రాక్షసి ఒకవేళ తిని కడుపులో బిడ్డ బయటకు వస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత టార్చర్ చేస్తుందో ఏమో ఈలోపు అంచి అంజీని బయటికి తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇక రత్నసీత కంటుంది వెళ్ళి మెడిసిన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా తను వచ్చేదాకా ఎన్ని రోజులకు కావాలో అన్ని రోజులకి ఇచ్చేసే రత్నసీత అని చెప్తుంది ఏసీపీ రోషిని రత్నసీత అమ్మయ్యా మేడం ఇది కావాలని ఈ స్లిప్పు ఇచ్చుంటుంది ఎందుకంటే నాతో ఏదో చెప్పాలని అనుకుంటుంది అని చెప్పి ఈ విషయం మేడంకి చెప్పాలి అని చెప్పి ఇక స్టేషన్కి బయలుదేరుతుంది రత్నసీత ఇక రత్న సీతను చూడంగానే ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటుంది మౌనిత అక్కడున్న ఇక సెక్యూరిటీని చూసి రత్నసీత భయపడుతుంది ఒకవేళ నేను మౌనిత మనిషినని తెలుసుకుంటే ఖచ్చితంగా రోషిణి మేడంకి చెప్తారు అని చెప్పి ఏంటి మీకు మేము ఏమైనా పని వాళ్ళలాగా కనిపిస్తున్నామా మీరు డాక్టర్ కాబట్టి మెడిసిన్ ఇవ్వమని మా ఏసీపీ మేడం చెప్పారు అని చెప్పి ఇక కటుగా అన్నట్టు చెప్తుంది మౌనతకి అర్థమవుతుంది ఏంటి ఈవిడే అంత నేరం చేసిందా అని అడుగుతుంది ఇవన్నీ నీకు అవసరమా వెళ్ళు అని చెప్తుంది రత్నసీత ఇక రత్నసీతకి రత్నసీత బాగున్నాడా నా కార్తీక్ స్టేషన్కి వచ్చాడా ఒకవేళ దీపా కార్తీక్ని చూసావా అని అడుగుతుంది మేడం వాళ్ళందరూ బాగానే ఉన్నారు మీరే చాలా చిక్కిపోయారు మీరు ఇక్కడ భోజనం కూడా సరిగా తినటం లేదని నాకు అర్థమైంది అనగానే రత్న సీత పద్దెనిమిది నెలలు అనుకున్నాను కానీ ఒక్కొక్క రోజు అదుగో కార్తీక్ పేరును తలుచుకుంటూ ఇక ఇలా బ్రతికేస్తాను అనుకుంటున్నాను కానీ కార్తీక్ కార్తీక్ ఎక్కడికైనా వెళ్ళిపోతే అనంగానే మేడం మీరు అనుకున్నట్టే జరుగుతుంది ఎందుకంటే ఆంజీని సేఫ్గా ఒక ప్లేస్కి మీరు చెప్పినట్టే తరలించాను కానీ కార్తీక్ సార్ దీప అందరూ కలిసి అమెరికా వెళ్ళిపోతున్నారు వాళ్ళ వీసా పాస్పోర్ట్లు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి ఇక ఈ వీక్లో వాళ్ళు ఖచ్చితంగా అమెరికా వెళ్ళిపోతున్నారు ఇక ఏసీపీ రోషిని కూడా ఇక ఆంజీని పట్టుకోవడానికి శతవిధాల ట్రై చేస్తున్నారు నేను ఒక్కొక్క ఏరియాలో ఇక వెంట వెంటనే మారుస్తున్నాను కాబట్టి మీరు చెప్పినట్టే మార్చమన్నారు కాబట్టి మారుస్తున్నాను కానీ ఎప్పుడో ఒకసారి కనీసం దొరికిపోతే గనక ఖచ్చితంగా మీకు శిక్ష ఎలాగూ పడుతుంది మీతో పాటు నన్ను కూడా శిక్షిస్తారు అని చెప్తుంది చూడు రత్నసీత ఒకవేళ నేను ఇలా చేశానని ఖచ్చితంగా చెప్పను ఇక నాపైనే నేరం వేసుకుంటాను కానీ నా కార్తీక్ ఈ దేశం వదిలి వెళ్ళిపోతున్నాడా వెళ్ళిపోతున్నాడా కనీసం ఇక్కడే ఉన్నాడు తన ఊపిరి ఇక్కడ నా దగ్గరే ఉంది అనుకున్నాను ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి నేను ఏం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మేడం ఈ విషయంలో నేను ఏమీ చేయలేను మీరు ఏదైనా చేయాలంటే మీ వరకు చేసుకోండి ఇక్కడితో నన్ను మాత్రం వదిలేండి మేడం ఎందుకంటే కార్తిక్ సార్ దేవుడు లాంటివారు వారికి ఇప్పుడే నమ్మక ద్రోహం చేస్తున్నానేమో అని అనిపిస్తుంది మీరు నా అక్కని సేవ్ చేశారు ప్రాణాలతో రక్షించారు అందుగురించే మీకు ఎవ్వరు చేయనంత సహాయం చేశాను ఇప్పుడు మాత్రం మీకు ఎలాంటి హెల్ప్ నేను చేయలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రత్నసీత ఇది ఇలా ఉండగా ఏసీపీ రోషిని ఇక దీపా కార్తిక్ అందరూ అమెరికా వెళ్లే రోజు వస్తుంది ఇక ఇంటికి వస్తారు మామూలు సివిల్ డ్రెస్లో రావడంతో పిల్లలిద్దరు ఏసీపీ రోషిని అలాగే చూస్తూ ఉంటారు ఏసీపీ రోషిని మాత్రం పిల్లలిద్దరికీ దగ్గరగా వస్తుంది ఇద్దరికి చెరో చాక్లెట్ బాక్సులు తెస్తుంది తీసుకొచ్చి నిజంగా మీ నాన్న అంటే మీకు ఎంత ఇష్టమో నాకు అర్థమైంది మీ నాన్న ఏ తప్పు చేయలేదని వీళ్లతో పాటు కూడా మీరు గట్టిగా నమ్మారు అంటే మీరు మీ నాన్న ఎంత మంచివాడు అన్నది నాకు అర్థమైంది నిజంగా మీ నాన్న దేశ ధారకుడే అని అంటుంది ఇక ఇద్దరు పిల్లలకి చాలా సంతోషం అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఎందుకంటే మా డాడీ చాలా మంచివారు ఎప్పుడు ఏది చెప్పాలన్నా నిక్కచ్చిగా చెప్తారు అబద్ధాలు చెప్పరు అవన్నీ మా డాడీ మాకు చెప్పారు అందుకుంచే మా డాడీని ఎటువంటి నేరం చేయరని మేము అంత గట్టిగా అన్నాము అని చెప్పి పిల్లలిద్దరు అంటూ ఉంటారు ఇంతలో ఫోన్ వస్తుంది ఏసీపీ రోషినికి ఇక డాక్టర్ మౌనితకి ఇక హెల్త్ అంటే తల అనేది కావాలని గోడకి కొట్టుకుంటుంది మౌనిత ఇక తను ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావాలని ప్లాన్ వేస్తుంది ఇక బాగా కొట్టుకుంటూ ఉండగానే ఎందుకు ఎందుకని అక్కడున్న వాళ్ళంతా మౌనితని అడగంగానే మౌనిత కావాలని అలా కొట్టుకుంటూ ఉంటుంది ఇక అక్కడున్న వాళ్ళంతా ఏసీపీ రోషినికి ఫోన్ చేస్తారు తన పరిస్థితి ఏంటి తను అసలు డాక్టర్ అయినా తన ప్రవర్తన అర్థం కావట్లేదు మీరు అర్జెంటుగా రండి దానికి ఒకవేళ మెంటల్లీ ఇక బ్యాలెన్స్ తప్పి మెంటల్ ఏమైనా పట్టిందా పిచ్చి వచ్చిందా అన్నట్టు చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తారు మౌనితని ఇంకా అదంతా జరిగిందంతా అక్కడ వార్డు చెప్తుంది ఇక ఏసీపీ రోషినికి ఏసీపీ రోషిని ఇక కార్తీక్ దీపవైపు చూస్తూ ఉంటుంది ఏంటి మేడం ఏం జరిగింది అని అడుగుతారు కార్తిక్ తరువాత మాట్లాడుకుందాం మీరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పి ఇక అక్కడి నుండి మౌనితని డిశ్చార్జ్ చేసిన మౌనితని తీసుకొచ్చిన హాస్పిటల్కి వస్తుంది ఏసీపీ రోషిని మౌనిత మాత్రం స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక పరుపు పైన దీనంగా పడి ఉంటుంది తలకైతే పెద్ద గాయం చేసుకుంటుంది మౌనిత మౌనిత ఏమైనా ప్లాన్ వేసిందా తనకి తను గాయం చేసుకుంటే ఖచ్చితంగా బయటికి వస్తానని అనుకుంటుందా కార్తీక్ దీప అమెరికా వెళ్తున్నారని తనకి తెలిసి ఇలా చేస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో రత్న సీత అనుకుంటుంది పక్కనే ఉండి మౌనిత మేడం ఇంకో ప్లాన్ వేసినట్టున్నారు ఇక డాక్టర్ సార్ని అమెరికా ఖచ్చితంగా వెళ్ళనివ్వరు ఏదో ప్లాన్ వేసింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక మౌనితకి మెలుగు వస్తుంది మౌనిత మొత్తం ఒక్కసారిగా చూసి పక్క 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 నవ్వుతూ ఉంటుంది హాయ్ హాయ్ అని చెప్పి పిచ్చి పట్టిన దానిలాగా నటిస్తూ ఇక అందరి వైపు పిచ్చి దానిలాగా చూస్తూ ఉంటుంది ఏసీపీ రోషినికి ఏమీ అర్థం కాదు డాక్టర్ వచ్చి మొత్తం పరీక్ష చేయబోతూ ఉండగా డాక్టర్ని పరీక్ష చేయనివ్వకుండా తన ఇష్టం వచ్చినట్టు హాస్పిటల్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది మౌనిత ఇక ఏసీపీ రోషినికి కూడా ఇక అలాగే చూస్తూ ఉంటుంది మౌనితని ఇక అదే విషయం ఒకవేళ కార్తిక్కి దీపక్కి చెప్పాలా వాళ్ళు అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు కదా ఖచ్చితంగా మౌనిత విషయంలో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు మౌనిత ప్రవర్తన వింతగా ఉంది అసలు ఏం చేయాలి నా అన్నవాళ్ళు కూడా ఈవిడికి ఎవరూ లేరు ఏం చేయాలి అని చెప్పి దీపకి కాల్ చేస్తుంది ఏసీపీ రోషిని జరిగిందంతా చెప్తుంది దీపకి ఇక దీప బయలుదేరుతూ ఉండగానే డాక్టర్ బాబు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే మౌనిత హాస్పిటల్లో ఉందంట అనంగానే ఇక కార్తీక్ అంటాడు అది హాస్పిటల్లో ఉందా అయిపోయింది ఇక మనం ఎక్కడికి వెళ్ళం అది మళ్ళీ ఒక ప్లాన్ వేసింది దీపా అని అంటారు ఏ ప్లాన్ వేసినా అది కడుపుతో ఉంది డాక్టర్ బాబు ఆ కడుపులో ఉన్న బిడ్డ మీరు అవునన్నా కాదన్నా మీదే ఎందుకంటే తనతో మీరు తప్పు చేయకపోయినా మీ డిఎన్ఏ దొంగిలించి తన కడుపులో ఎక్కించుకుంది అలాంటి బిడ్డ ప్రాణాలకి ఏదైనా అయితే మనం తట్టుకోగలుగుతామా ఎందుకంటే చిన్న చీమకైనా సరే మనం ప్రాణం పోస్తాము అలాంటిది ఒక కడుపులో బిడ్డకి మనం ఎప్పుడూ దూరం పెట్టకూడదు కదా తనకి నా అన్న వాళ్ళెవరు ఇప్పుడు పిచ్చిదన్లా ఉందని ఏసీపీ రోషిని ఫోన్ చేశారు అని చెప్పి కార్తిక్కి చెప్తుంది దీప ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్లో ట్విస్ట్ ఇదే ఉండబోతుంది ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అన్నది ఇక రాబోయే ఎపిసోడ్లో చూద్దాము అలాగే ఇది అప్కమింగ్ రివ్యూ అనుకోవచ్చు ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అనేది ఉండబోతుంది మౌనితకి పిచ్చి పట్టబోతుంది అని చెప్పి పిచ్చి పట్టిందని నటించబోతుంది ఇక పిచ్చి పట్టిన దారిలాగా కార్తిక్ ఇంట్లో చేరబోతుంది మౌనిత ఇది అతిపెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు అందరికంటే ముందు ఈ రివ్యూ ఇచ్చినందుకు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్